కొన్ని శక్తులు సపోర్ట్ వల్ల ఆయన తప్పించుకుంటా ఉన్నాడు. ఇది జరగదు అన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నంకి మనం తరలిస్తామని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి దానికి అడ్డుపుల్ల వేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనమంతా గమనించుకోవాలి, ఒక్క విషయాన్ని గమనించాలి. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నెలకొల్పాలి, ఇక్కడే ముఖ్యమంత్రి ఉండాలి, ఇక్కడే మంత్రులందరూ ఉండాలి, ఇక్కడే బ్యూరోక్రసీ అంతా ఉండాలి, ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఉండాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక మహోద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మించాలని ఆయన సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇంకా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే అది రాజధాని ఇక్కడ తరలించడం వల్ల ముఖ్యంగా నాయకులు భీమిలి నియోజకవర్గమే బాగుపడుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మీ యొక్క శాసనసభ్యుడు మీ యొక్క మంత్రివర్యులు దానికి పూర్తిగా సహకరించి ఆయన టయాంలో ఈ యొక్క భీమిలి నియోజకవర్గానికి రాజధాని రావడం ఇది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకు సంతోషకరం, ప్రజలందరికీ సంతోషకరం. మీరు అటువంటి ఆ దిశగా కృషి చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకొని అలాగే పార్లమెంట్ సభ్యుడిగా ఎంవీవీ సత్యనారాయణరావు ఎన్నుకొని మీరు ఒక మంచి కార్యం చేశారు. తప్పకుండా భీమిలి నియోజకవర్గం ఒక మహాపట్టణంగా వెలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రాబోయేటటువంటి కాలంలో అన్ని రంగాల్లో అందరూ అన్ని సామాజిక వర్గాలకి అన్ని ప్రాంతాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు 13 జిల్లాలు భవిష్యత్తులో 25 జిల్లాలు అన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలని చెందించాలన్నటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు.